ప్రాంతీయ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణాలు వచ్చే ఏడాది జనవరి 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, రోగులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణాలపై సంబంధిత అధికారులతో వారు చర్చించారు. ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతుల్లో ఉందని, 2 రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, కమిటీ సభ్యులు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏ పాత బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నవన్నీ చాలా కనిపిస్తున్నాయి. అది కూడా పూర్తి చేసేసి అవన్నీ తీసేసి కొత్త ఆధునికరమైన ఏది వేసినా కూడా ఇక స్థలాన్ని ఉపయోగించుకునేటట్టుగా వేస్ట్ కప్పకుండా అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టకోకుండా ఒక మాస్టర్ ప్లాన్లో కడితే అప్పుడు గూడూరు ప్రజలకి శాశ్వతంగా కొన్ని 100 సంవత్సరాలు ఇది ఉండాలి కనుక అది ఉంటుందనే ఉద్దేశంతో నేను కోరాను. అండ్ బ్యాంక్ కెపాసిటీ పెరిగిపోతుంది, ల్యాబొరేటరీ కెపాసిటీ పెరిగిపోతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా మేము ఒకసారి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈసారి మన డెవలప్మెంట్ సొసైటీలో అప్రూవల్ వచ్చిన తర్వాత అది కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియచేస్తూ మాకు ఒకసారి ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ విధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆ హాస్పిటల్ అభివృద్ధిలో మమ్మల్ని చేర్చినందుకు మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. నమస్తే, నెల్లూరు, నేను మీ హితీష్ శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7 స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.